కామేశ్వర్ కై వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డను మీరు ప్రేమించి రక్షించుకొని తన పాపములను క్షమించి ఏడు దినాల్లో ప్రభా మరి నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేటువంటి భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. కనుక ఇంతవరకు ఆయన తాను ఒంటరిగా ఉంటూ వచ్చినాడు, సంఘానికి వెలుపల ఉంటూ వచ్చినాడు. ఏడు దినాల ప్రభా మరి బిడ్డ బాప్తిసం ద్వారా సంఘంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాం. దానికి సూచనగా నీ దాసుని తలపైన మేము చేతులుంచి మరి ప్రార్థన చేస్తుంటున్నాం. కనుక సహోదరుడా, కనుక ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, కనుక నీవు సంఘంలోనికి ఆహ్వానించబడుతున్నావు అని చూపినగా ఈ దాసుని పైన మేము చేతులుంచి మేము ప్రార్థన చేయించుండగా ఈ దాసుని మీరు బలపరచండి తండ్రి. తనకి ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు నీకు తోడగిండు అని నిర్గమ కాండం 18:19లో మీరు ఇచ్చిన మాటను ప్రభా మీ దాసుని పక్షంగా నెరవేర్చండి. సదాకాలం ఆయన నీ బిడ్డకు తోడుగా ఉండి తన అక్కర్లు తన అవసరతలన్నీ కూడా మీరు తీరుస్తారని ప్రార్థిస్తున్నాను. కష్ట నిక్షేపణ ద్వారా కనుక నీ దాసునికి ఏదైతే మీరు కృపావరాన్ని బయలుపరుస్తున్నావో ఆ కృపావరం చొప్పున ఆయన సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి నాయన నీ కొరకే ఆయన పనిచేయటానికినైనా ఆత్మను రక్షించడానికినైనా సహాయపడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బలపరచండి తండ్రి తన బ్రతికి దినాలన్నింటిలో తండ్రి, అపోస్తల బోధలో, సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుట్లో ఎడతెక్క ఉండునట్లు ప్రభా నీ బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తన మనసులోనైనా వివాదం లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఎంతో దైవమైనటువంటి ప్రేమతో ఆయన సంఘంలో కలిసిమెలిసి జీవించడానికి నాయన మీరు అక్కడ పర్యంతం నమ్మకంగా నేను సేవించడానికి సహాయపడమని ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం.